రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో పెద్ద ఎత్తున పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా మీడియా సమావేశంతో మాట్లాడిన ఈయనకు మీడియా మిత్రుల నుంచి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన గురించి వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ, తాను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కనుక తన గురించి ఈ విధమైనటువంటి ట్రోల్స్ రావడం సర్వసాధారణం, నా గురించి ఇలాంటివి రోజు వస్తూ ఉంటాయి, అయితే నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోనని సమాధానం చెప్పారు. ఇక ఇండస్ట్రీలోకి రాకముందు నన్ను మా ఇంట్లో మా ఆంటీ వాళ్లు, అంకుల్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా తనని కామెంట్స్ చేసేవారని, అయితే వాటి గురించి తాను పెద్దగా పట్టించుకోనని తెలిపారు. ఇక సినిమాల గురించి ఈయన మాట్లాడుతూ, తనకు రీమేక్ సినిమాలు చేయడం అంటే ఏ మాత్రం ఇష్టం ఉండదని, ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం రీమిక్స్ సినిమాలో మాత్రమే కాకుండా తాను చేసే సినిమా మరొక సినిమాకు రిలేటెడ్ గా ఉన్నా కూడా తాను అలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడనని, ఈ సందర్భంగా ఈయన సినిమాల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక లైగర్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్ట్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా కోసం నార్త్ నుంచి సౌత్ వరకు అభిమానులకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.